ఒకటి వరంగల్లో సర్కారు మాఫియా గ్యాంగ్ కలిసి రూల్ చేస్తారు. గవర్నమెంట్ అనుకోవడం లేదు. ప్రైవేటు మాఫియా గ్యాంగ్తో పాటు పోలీసులు కలిసి పేదలంతా దాడులు చేస్తూ ఉంటాయి. కలెక్టర్ లాంటి వాళ్ళు మీరంతా ఎక్కడి నుంచి వచ్చారని కూర్చొని నాన్నలోకి వెళ్ళారు. ఆయన నాన్నలోకి ఎందుకంటే అక్కడ లోపల వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు ఎవరైనా బయట నుంచి 2 గంటల భూమి కోసం అందరూ వస్తారా? తలకాయ మాట్లాడతారు అన్నమాట. ఇలా ఐఏఎస్ అయిపోయింది. నాకు అర్థం కాలేదు. 2-3 సెంట్ల కోసం 100 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వస్తారా? పక్కపక్కన అక్కడే స్కూల్ చేసుకుంటున్నారు, అక్కడే వస్తుంటారు, అక్కడ కొంచెం చేసుకుంటుంటే వాళ్ళకి మర్యాద ఇవ్వకపోయి ఈ ప్రభుత్వ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి దొంగలు వచ్చి ఆక్యుపై చేసుకుంటుంటే వాళ్ళని ఏమనకుండా వాళ్ళతో పాటు పోలీసులు కలిసి బాధితులు విధంగా కూర్చున్నారు. బాధేశారు. ఒకవేళ పళ్ళు 2 పోయినాయి. చాలా సీరియస్ కేసు. అదే దాదాపు 40-50 మంది గాయలేదు. దీని వెళ్ళి కనీసం ప్రొటెస్ట్ చేద్దాం అని అంటే ఊరేకే మాకు పర్మిషన్ లేదు. కానీ నిరాదేశ చేస్తామంటే నిరాదేశకు పర్మిషన్ లేదు. బాధ్యత కలుద్దామంటే కలలేకుండా పోలీసులు ఆటంకం. అయితే పోలీసు రాజ్యం ఉంది వరంగల్లో. పరిపాలన చూస్తున్నాం. వరంగల్ ధర్మకోట ఇది అంతా అనుకున్న వరంగల్ అంతా ఉంటే కదా ఒక ఇది చాలా ఘోరంగా నడుస్తుంది.